శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం చేస్తారు దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది అమ్మలగన్న అమ్మగా ప్రసిద్ధి పొందిన దుర్గమ్మ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి రూపాలతో కూడా నిత్యం పూజలు అందుకుంటుంది మహాలక్ష్మి అవతారంలో ఉన్న దుర్గమ్మను కొలిస్తే ఏ రకమైన ఈతి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం సకల సంపదల స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ధనానికి అధిదేవత మహిళ ఆమె ఇస్తున్న ధనమే ఇదంతా అందుకే ఎత్ర నార్యంతు పూజ్యంతే అన్నారు ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో అక్కడ సమస్త సంపదలు ఉంటాయని సూచిస్తూ అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తుంది స్త్రీ శక్తిని కొలవడమే సంపదలను ఇస్తుందని ఆమెను గౌరవించడంలోనే అష్ట ఐశ్వర్యాలు దాగి ఉన్నాయని తెలుపుతూ కనకదుర్గమ్మ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పెసరపప్పుతో చేసిన పదార్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి